రైతుకి అంటే రైతు అనే కాదు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రైతులకి ఎట్టి పరిస్థితుల్లోనా 5,000 ఇవ్వడం జరుగుతుంది నెలకి పెన్షన్. ఇప్పుడు ఉన్న పెన్షన్ కూడా మళ్ళీ 5,000 తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి హామీలు ఇచ్చారండి, మంచి హామీలు మంచి ఆలోచనతో చేశారు సారు. అలాగే కౌలు రైతులకి, కౌలు రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులకి ఎలాగో ఒక మంత్రివర్గ శాఖ, ఒక మంత్రివర్గ శాఖ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కౌలు రైతుల కష్టాలు మనకు తెలుసు. ఒక రైతుకి డబ్బులు వస్తాయి, ఏదైనా పంట పోయింది అది పోయింది ఇది పోయింది అంటే రైతుకి డబ్బులు వస్తాయి, కానీ కౌలు రైతులకు డబ్బులు రావు. ఆ కౌలు రైతు పండించడమే, పంట పోతే మళ్ళీ ఆ పంట పెట్టుబడులే దెబ్బతాయి తప్పించి వాళ్ళకి ఏం రావు. కౌలు రైతుకి ఒక మంత్రివర్గ శాఖ అప్పచెప్పడం పట్ల ఏంటంటే ఆ మంత్రి అన్నాడు ఈ కౌలు రైతుల పక్షాన వాళ్ళకి ఏమేం కావాలి ఎలా కావాలని చెప్పేసి ఆయన ఆలోచించడం జరుగుతుంది. ఇది ఒకసారి మీరు ఆలోచించాలి, మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అదే అలాగమ్మ, మరి ఇంకా ఏడాదికి 10 లక్షల ఆరోగ్య భీమమ్మ. మీకేంటంటే మీకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు, సారీ, ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య భీమా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంతవరకు అయితే ఇలాంటిది ఎవరూ పెట్టలేదు, ఆరోగ్య భీమా 10 లక్షలు. ఎటువంటి ఇది జరిగినా సరే మనకు ఆరోగ్య భీమా 10 లక్షలు లభిస్తుంది కుటుంబానికి. ప్రతి మండలంలో, మండలం హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ ఏదైతే ఉంటుందో బాబు, ప్రతి మండలంలోన మనకి ఉన్న ఇప్పుడు ప్రాథమిక హాస్పిటల్ ఏదైతే ఉంటుందో, హాస్పిటల్ అనేది మనం వెళ్ళటానికే ఇబ్బంది పడే పరిస్థితుల్లోనే ఉంది. అంటే మనం పరిగెట్టలేదు, హాస్పిటల్కి వెళ్ళకపోతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి మనము ఏనాడో గవర్నమెంట్ హాస్పిటల్ ఇడిచిపెట్టేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనం ఉండలేము. కంపు వాసన వీటి వల్ల మనకి మిగతా రోగాలు మనకు వస్తాయి తప్పించి మనం అక్కడికి వెళ్ళలేము అనే పరిస్థితిలో మనం అందరం అనుకుంటున్నాం. అందుకే పరిగెట్టి వెళ్ళిపోయి శ్రీకాకుళంలోనే మనకి ఏ హాస్పిటల్ ఉన్నదని పరిగెట్టి వెళ్తున్నాం, బాగా ఎవరు చేస్తారని చెప్పి. అలాంటి పరిస్థితి లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుండి 30 పడకలు హాస్పిటల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేదోళ్ళు అన్నోళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, పెద్దోళ్ళు మాత్రమే బాగుంటున్నారు, రైతులు కానీ పేదోళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారని మంచి ఆలోచనతో ఆయన మంచి మంచి హామీలు ఇవ్వడం జరిగిందండి. ఇవి ఇక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నాకు చెప్తే నేను ఖచ్చితంగా వింటాను. వినేసి ఈరోజుతో వదిలేను, ఖచ్చితంగా మా సార్ దృష్టికి తీసుకెళ్తాను. ఆంధ్రోల్స్ షుగర్ ఫ్యాక్టరీ గురించి తీసుకెళ్ళాను, అలాగే బలసల రేవు నుండి, బలసల రేవు ఉంది కదా మనకి రాజాము ఆంధ్రోల్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.